నమస్తే వెల్కమ్ టు టీవీ నేను దీపా డీటెయిల్స్ చూద్దాం హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల విజయం కోసం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తనవంత కృషి చేస్తున్నాడు ప్రస్తుతం రాజకీయంగా తటస్థంగా ఉన్న ఆయన ఈటెలకి అండగా ఉంటున్నాడు తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ గా ఉన్నానని ఏ రాజకీయ పార్టీలోనూ లేనని ఇప్పటికే విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేశానని చెప్పారు అందులో కనుక ఉంటే ఇప్పుడు ఈటెలకి మద్దతు ఇవ్వడం కుదిరేది కాదని ఇండిపెండెంట్ గా తెలంగాణకు ఏది మంచి జరుగుతుంటే అది చేసే స్వేచ్ఛ ఇప్పుడు తనకుందని ఆయన అన్నారు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి కేసీఆర్ అహంకారానికి జరుగుతున్న ఎన్నికగా ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికను అభివర్ణించారు అలాగే ఈటెలకు మద్దతుపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఈటెలపై తనకు ప్రేమ కాదు కానీ తెలంగాణకు ఏది మంచితో అదే చేయాలనేది తన అభిప్రాయం అని విశ్వేశ్వర్రెడ్డి అన్నారు ఇంకా చెప్పాలంటే ఈటెల రాజేందర్ గత ఎన్నికల్లో తనను ఓడగొట్టడంలో పెద్ద పాత్ర పోషించాడని ఆయన చెప్పారు ఈటెల బిజినెస్ పార్ట్నర్ ఫ్యామిలీ ఫ్రెండ్ అతనికి సన్నిహితుడైన రంజిత్ రెడ్డికి టికెట్ ఇప్పించి పోటీకి నిలబెట్టారని ఆయన అన్నారు తనను ఓడించేందుకు గట్టిగానే పనిచేశారని చెప్పారు అయితే అవన్నీ తనకు ముఖ్యం కాదని తండ్రి కొడుకుల పార్టీ నుండి తెలంగాణను విముక్తి చేసేందుకే తాను పనిచేస్తున్నానని కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ గెలవాలని ఆయన ఆకాంక్షించారు టిఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల పార్టీ కాదని తెలంగాణ ద్రోహుల పార్టీ అని ఆయన అన్నారు మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ పువ్వాడ అజయ్ సబితా ఇంద్రారెడ్డి వీళ్లంతా ఎవరని ఆయన ప్రశ్నించారు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వారు కాదా అని ఆయన ప్రశ్నించారు తెలంగాణ కోసం నిజంగా కొట్లాడింది ఈటెల రాజేందర్ అని మాజీ ఎంపీ అన్నారు తండ్రి కొడుకులకు వ్యతిరేకంగా గొంతెత్తినందుకే ఈటెలను భూ ఆరోపణల పేరుతో బయటకి పంపారని ఆయన విమర్శించారు ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ దారి అసైన్ భూముల్లో నుండే పోతుందని మల్లారెడ్డి పువ్వాడ తలసానిపై కబ్జా ఆరోపణలు లేవా అని విశ్వేశ్వర రెడ్డి ప్రశ్నించారు వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన సూటిగా అడిగారు గులాబీ జెండాకు తాము కూడా ఓనర్లమని అన్నందుకే ఈటెలని బయటకు నెట్టేశారని కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు మరి ఈటెల విషయంలో కొండా ప్రయత్నం ఏ మేరకు నిజమవుతుందో చూడాలి